సశంఖచక్రం సకిరీటకుండలం సపీదవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సమస్తమైన బ్రహ్మాండాలకు అధినేత రక్షకుడు అయినటువంటి స్వామి కలియుగంలో శ్రీనివాస ప్రభువుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే స్వామి యొక్క శరణాల్ని ఆశ్రయిస్తారో వారు నిరంతరము స్వామి యొక్క ఆశ్రయంలో సురక్షితులయ్యి సమస్తమైన మంగళాన్ని పొందినట్టుగా మన యొక్క చారిత్రక ఆధారాల ద్వారా పురాణాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నేటికి భక్తుల బారిటి కల్పదరువై ఆశ్రయించిన వారందరికీ కూడా కొంగు బంగారమై స్వామి అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జన బ్రహ్మోత్సవానంతరం స్వామికి జరిగే నిత్యసేవలలో వసంతోత్సవం చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మోత్సవంలో అలసట చెందిన స్వామికి సేద తీరడానికి అన్నట్టుగా స్నపన తిరుమంజనం అనే గొప్పదైనటువంటి వైదికమైన క్రతువుని నిర్వహిస్తారు. ఈ స్నపన తిరుమంజనంలో ప్రప్రథమంగా ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, తీర్థరాజ పూజ, స్వామికి అభిషేకం చేసే తీర్థాలను ముందుగా ఓ కలశంలో ఆవాహన చేసి గంగాది సమస్తమైన తీర్థములను, సప్తద్వీపములను, సమస్తమైన నదులను, సప్త మాతృకలను, షట్శాస్త్రములను, షడంగములను, వీటన్నింటినీ కూడా తీర్థజలమైన ఆవాహన చేసి సభక్తికంగా పూజించి అనంతరం స్వామికి అర్ఘ్యపాద్యాదులిచ్చి దీంట్లో పంచామృతములతో కూడుకుని ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చందనం, హరిద్రం మొదలుగాకలిగిన సుగంధభరితములైన తీర్థజలముల చేత, మంగళ ద్రవ్యముల చేత స్వామికి చేసే అభిషేక కార్యక్రమే స్నపన తిరుమంజనం, వసంతోత్సవం. వసంతం అంటే వసంత ఋతువులో జరిగే సేవ. ఇది మామూలుగా సంవత్సరానికి ఒకసారి వసంత ఋతువులో వసంతోత్సవం అనే పేరిట 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఆ సేవను వీక్షించలేని భక్తులకు నిత్యము కూడా ఈ ఆర్జన వసంతోత్సవంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుడుగా అన్నట్లుగా మన దేవస్థానం వారు ఈ వైభవాన్ని మనందరికీ కూడా సభక్తికంగా అనుగ్రహిస్తున్నారు. ఈ అవకాశాన్ని దాంట్లో స్వామిని సేవించి ధరించే భాగ్యం మనందరికీ కూడా ఉన్నది. స్వామికి జరిగే ప్రతి ఉపచారం చూడటం వలన పాపక్షయం అవుతుంది. ఎన్నో కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్య ఫలం ఉంటే కానీ స్వామికి జరిగే వైభవాన్ని చూచే అదృష్టం కలగదు. స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని వినే అదృష్టం కలగదు. దాని గురించి ఊహించి చర్చించే, మనసులో చింతించే అవకాశం మనకు కలగదు. ఇవి కలిగాయి అంటే మనకి గొప్పవైనటువంటి అదృష్టమైనటువంటి ఘడియలు సమీపించాయని మన యొక్క భావన చెయ్యాలి. ఇటువంటి మంగళకరములైన గొప్పదైన శ్రవణ తిరుమంజనం అనే కార్యక్రమంలో ప్రప్రథమంగా గోక్షీరం చేత స్వామికి అభిషేకం చేస్తారు. ఈ క్షీరం వలన చేస్తే ఒక ఫలం, పెరుగు చేత స్వామికి అభిషేకం చేస్తే ఒక ఫలం, తేనె వలన చేస్తే ఒక ఫలం, ఇలాగే పసుపు చేత చేస్తే సమస్తమైన శుభములు చేకూరుతాయి ఒక ఫలం, ఇలాగ చందనం మనస్సుకు సంబంధించింది కనుక చంద్రమా మనసో జాత అని ఔషధికి అధిపతి చంద్రుడు, ఆ ఔషధి రాజు చందనం. చందన తరువుతో పంచగంధంతో స్వామికి తిరుమంజనం చేస్తే ఒక విశేషం, అలాగే ఒట్టి వేరు మొదలుగా కలిగినటువంటి తీర్థజలములతో వీటన్నిటితోనూ కూడా స్వామికి చక్కగా మంత్రపూతములైనటువంటి తావానస్య మహిమాజాగశ్చ పూరుర్హాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దివి త్రిపాదోర్ధవుదయేత్ పురుషః విరాడ జాయత విరాజో అధి పురుషః స జాతో అత్యరిచ్యత భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత సంతో అస్యాసీదాజ్యం పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత పశోగస్తాగశ్చక్రేవాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాత్
యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాద్ అజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భజారతః దావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావజః యత్పురుషం యదధుః ప్రతిదావ్యకల్పజన్ ముఖం కిమస్య కౌ బాహూ ఆహురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఆహురాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైష్యః అధ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌః సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః భాతా పురస్తాద్య ముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తత్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య బంధ అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్ సచంతే యత్ర పూర్వే సాధ్యాస్తుంది దేవా అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః బంధా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరది గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంది వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే దదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హరిశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాక్తం ఇష్టం మనిషాణా అమం మనిషాణా సర్వం మనిషాణా ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వశ్చాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యజ్జగింజిజ్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే వివాః అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువం పద్మకోశ ప్రదీక్
kashagum hridayam chapyadho mukham atho ritya virasyan dunabhyam uparitishthate hridayam tadvijaniyad vishvasya yatanam mahat sandadakum shilabhistulam patyagosha sannibham tasyante sushiragum sukshmandasmin sarvam pradishthitam tasya madhye mahanagnir vishvarchir vishvato mukha sogra bhuk vibhajan tishthannaharamajarah kavihi santabayadisvandeha mapadadalamastakam tasya madhye vanhishikha aniyordhva vyavasthitah nilato iramadhyasta vidyillekhe vavasvara nivarashukavattanvi pita bhasya tanupama asya shikhaya madhye paramatma vyavasthitah sabrahma sashivasendra sokcharah paramasvarat ritakum satyam param brahma purusham krishna pingalam urdharetam virupaksham vishvarupaya vai namaha Narayanaya vidmahe vasudevaya dhimahi Tanno Vishnu prachodayat Om Narayanaya vidmahe vasudevaya dhimahi Tanno Vishnu prachodayat Vishnortnukam viryadi pravojayav parthivani vivamera jagum siyo askabhaja uttaragum sadhastham vichakramanas tredhoru gayo vishno raradamasi vishno prishtamasi vishno japtre stho vishno syurasi vishno dhruvamasi vishnavamasi vishno vidva tadasya priyam abhipatho asya naro yatra deva Jawa badandi Urukramasya sahi bandhuritsa Pade barame madhva utsaha Tatad vishnustavate viryaya Rukona bhimakku jarogi rishtha Yasya rushutrishu vikramaneshu Adhikshyanti bhuvanani vishwa Paro matraya tanuva vridhana Ate mahitta manvashnubandi Ubhede vitma rajasi prajivya vishno devatvam Aramasya vitsu Yan mule sarvati thani yan madhye sarvadevataha Yadagre sarvavedas jatulasin tvam namamyaham Tulasi sarvadevatalku sarvavedamalku alavalam tulasi Tulasi chittu ye yenta untundo A tulasi chittu yuk madatlo samastamena nadi tirthamalu untayin jeppi Shastra vachanam Yan madhye sarvadevataha Kanda manunci, akal orang kau na, komalu, remalu, ini ropan lo, semesta mana dewa tu lo, adhibusin juga unta orang jepto. Ia dah grey, sarvave, dasca, tulis aja tika, aneh kau leh na, pernah lo ntae akal. Ananta ini veda, han, veda bolu, ananta mulu ka, khotlo kau di sengchlo nai. Alagi tulis aja tika unde, akal ni kuda, veda bolu kau priti kalle unai. Akaranan jeto tulis swami ki priti batar main. Veda ved jodai na unde, paramatma kau, tulisi sam mishra dame na, tirthan jeda, bhajekan jeting gani. Tulasi sammishtramena tuanti, padarthani nivedana jeitengani, tulasi malala jeda alangaran jeitengani, swami kapujalo sala awasyakatan sampadin cinde. Ante vakka yemi rani wadu koda vakka tulasi batrani sabhaktenga swami kapadabat malam eda samarpana jeisne tete, a puja sampurnama utame kagunda koti gunite mena falanistun. Andu kosong swami kapujalo, vidhenga tulasi batrani tulasi malano samarpin sa. I chandanam swami kalangaran cina anandanam, sundaranga Nirmincana tu orang telusur malan, Swami Vari ki, Ubaya Dewi orang, Sri Dewi ki, Bhu Dewi ki, Goda ini telusur malan samarpista. Anantram, Vijay Randhram lekali kita orang baka patra, dani ke sahastra dhara patra ani per, a patra dvara, segala tertha malanu Goda, Swami Dewi loko, Abhijek cesta, ini Abhijekan cerita lalu antar jemin di Vijay dhara ante, intam undu daga, yeka mukhanga baka dhara tu Abhijekan jisar tertha malakani, Paulu perugu madurga kali orang drabiya malakani. Yupuru, velokoliti randhramolat dvara abhishekan jeetullo vijaya sankhya anvardhakam ante bahuvachakaniki sanketam koti gunitaniki sanketam manam kore korikalanni kuda koti gunitame manaki teerali
మనం చేసిన పూజ అక్షయమై నాశరహితమైన ఫలాన్ని మనకి రావాలి, సహస్ర వెయ్యి రెట్లు ఫలం కావాలని నేను కోరుతాం. అంటే 1000 రెట్లు మనం సమర్పణ చేయాలన్నమాట. విశ్వభూతృతం దివి ప్రియానందరాజాయ సర్వస్తమాదిరాత్రమోత్తమమహర్భవతి సర్వస్యాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ప్రోతి సర్వం జయతి. హరి ఓ.